అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఎవరికైనా మంజూరు కాకపోతే నిరాశ చెందవద్దని, అందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి నగరపాలక సంస్థ కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్వర్ణాంధ్ర కాలనీలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగగీత, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పాల్గొని పట్టాలు పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. రాజశేఖర చనిపోయిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరూ కూడా పేదవాడిని పట్టించిన ప్రభుత్వాలు లేవు, మహిళలకు అందరికి ఇల్లుద్దామని చూసే ప్రభుత్వాలు లేవు. కానీ సుదీర్ఘమైన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కూడా మనకి ఆకలి వచ్చినప్పుడు మనందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ప్రతి పేదవాడికి ఇల్లుస్తానని మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు కాకినాడ పట్టణంలో సుమారు ఈ టిట్కో బెనిఫిషియర్స్ కాకుండా సుమారు 37,000 మందికి ఈరోజు కాకినాడ పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పెద్ద పెద్ద కాలేజీలో మన పిల్లలు చదువుకోవాలంటే 35,000 వచ్చేది. ఆ పైన ఉన్నటువంటి ఫీజు ఏదైతే ఉందో అది మీ చేతుందో కట్టే పరిస్థితి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా కాదు, మీ పిల్లల్ని చదివించండి నేనున్నాను అన్నాడు. అలాగే మీరు చదివించుకునే ప్రతి పైసా ఆయన కడుతున్నాడు. మీకు ఏది భారం అంటే అది చేయడం జరిగింది. ఈరోజు రేషన్ బియ్యం బాగుంటది లేదు, రేషన్ షాపులకు వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది అంటే రేషన్ రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రేషన్ బియ్యాన్ని మీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు.